వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సంగీత కళ్యాణోత్సవంలో సీతారాముల సుందర సోయగం. తిరుమల వసంత మండపంలో వైభవంగా పునర్వసు నక్షత్రోత్సవం. భక్తుల సౌకర్యార్థం ఫేస్ రికగ్నిజేషన్ టెక్నాలజీ అమలు. తిరుమలలోని పలు ప్రాంతాల్లో టీటీడీ ఈఓ పరిశీలనలు. యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. శాస్త్రోక్తంగా చక్రస్నాన మహోత్సవం. మోహిని అలంకరణలో జ్వాల నృసింహుని సమ్మోహన రూపం. ఎగువ అహోబిలంలో ఘనంగా పల్లకి ఉత్సవం. జగమేలు జగదపిరాముడు సకల సుగుణాల రాశి సీతమ్మ తల్లి సంగీత కళ్యాణ మహోత్సవంలో దివ్య సొబుగులతో దర్శనమిచ్చారు. పునర్వసు నక్షత్ర శుభవేళ ఎలవైకుంఠం తిరుమల దివ్యక్షేత్రంలో సీతారాముల సంగీత కళ్యాణ మహోత్సవం శోభాయమానంగా జరిగింది. బాలకాండ పారాయణంలో అంతర్భాగంగా వసంత మండపంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయగా అశేష భక్తకోటి వీక్షించి పులకితులయ్యారు. తిరుమల పుణ్యక్షేత్రంలో గురువారం సాయంత్రం శ్రీ సీతారాముల సంగీత కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదర్శ దంపతుల కళ్యాణోత్సవానికి వేదికగా నిలిచిన వసంత మండపం ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. వర్ణశోభిత సంప్రదాయ పుష్పాలతో ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన వసంత మండపంలో పట్టు పీతాంబరాలు, వజ్ర వైఢూర్యాలు, సుగంధ పుష్పమాలలతో వధూవరులుగా అలంకార భూషితులైన సీతారాములు కొలువుదీరగా తిరుమల వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపల్ కుప్ప శివసుబ్రహ్మణ్యం అవధాని రామాయణ ఘట్టాలను వివరిస్తూ ధర్మనిరతికి ప్రతీక రామచంద్ర ప్రభు అని సీతారాముల కళ్యాణాన్ని వీక్షించిన భక్తజనులు సుఖశాంతులతో విలసిల్లుతారని తెలియజేశారు. శ్రీమద్ రామాయణానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పేర్లలో ఒక పేరు సీతాయాశ్చరితం మహతు అని. గొప్పదైనటువంటి సీతామహాసాధ్వి యొక్క చరిత్రే శ్రీమద్ రామాయణము అని పెద్దలు మనకు అనుగ్రహించారు. అటువంటి సీతా కళ్యాణం ముఖ్యమైనటువంటి విషయమైతే, సీతా కళ్యాణంలో జనక చక్రవర్తి ఆ రామచంద్ర ప్రభుతో అంటారు, ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిగృహ్ణీష్వ పాణినా. ఓ రామచంద్ర ప్రభో, ఇయం సీత ఈమెనైనయ్యా సీతా మహాసాధ్వి అని. ఎందుకంటే ఆ విష్ణువు ఎక్కడ ఉంటే మహాలక్ష్మి అక్కడే ఉంటుంది, ఆవిడ నిత్యానపాయిని. అందువల్ల నుంచే రాఘవత్వే అభవత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని అని అంటారు. కాబట్టి ఆ సీతామహాసాధ్వి నీకోసం ఆవిర్భవించిందయ్యా, ఆవిడ యొక్క పాణిని గ్రహించవలసింది అని చెప్పబోతున్నారు. అదేవిధంగా బాలకాండ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ ప్రవ రామకృష్ణ కోగంటి రామానుజాచార్యులు సీతారాముల కళ్యాణ విశిష్టతను తెలియజేస్తూ ఆదర్శవంతమైన జీవన విధానాన్ని లోకానికి అందించారని, పునర్వసు నక్షత్ర కాలంలో సీతారాముల కళ్యాణాన్ని వీక్షించిన భక్తులకు శక్తి వనగూరుతుందని వివరించారు. ఇక శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా సీతారాముల సంగీత కళ్యాణోత్సవం కనుల పండుగ సాగింది. పుణ్యాహవచనం, రక్షాబంధన పూజ, మధుపర్కం, మహాసంకల్పం, ప్రవరలు, మాంగళ్య పూజ తదితర విశేష క్రతువులను జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాద్యాల నుడుమ, మాంగళ్య ధారణ, వారణ మాయిరం, మాలా పరివర్తనం, అక్షతారోపణం జరిపి మహామంగళహారతలు సమర్పించారు.
సీతారాముల సంగీత కళ్యాణోత్సవంలో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు సీతారాముల కళ్యాణ వైభవాన్ని తెలియజేసేలా శ్రావ్యంగా ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తజనులను విశేషంగా అలరించాయి. శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా వేగవంతంగా సేవలు అందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని గురువారం టీటీడీ ఈఓ ఏవి ధర్మారెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. భక్తులకు గదులు కేటాయించే కేంద్రాలు ఉప విచారణ కార్యాలయాలను అలాగే ఏఆర్పి సిఆర్ఓ ఎంబీసీ 34 గదుల కేటాయింపు కేంద్రాలు ఏఎంసి ఎస్ఎంసి టీబీసీ ఉప విచారణ కార్యాలయాలను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఈఓ మీడియాతో మాట్లాడుతూ టీటీడీ కల్పిస్తున్న సేవలు భక్తులకు పూర్తి స్థాయిలో చేరేందుకు ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు. ఓం నమో వెంకటేశాయ. మార్చి 1వ తేదీ నుంచి ఫోటో క్యాప్చర్ చేసి ఆ ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత రూమ్ అలాట్మెంట్ చేయటం, వెకేషన్కి వచ్చినప్పుడు ఆ ఫోటో మ్యాచ్ అవుతూనే ఆ రిఫండ్ పోవడం అనేది ఇంట్రడ్యూస్ చేశాం. దీంతో నేను నుంచి రియల్ భక్తులే వచ్చి తీసుకోవటం వల్ల మిడిల్ మెన్ దళారులు పూర్తిగా తగ్గిపోయారు. దీనివల్ల నిన్న ఈరోజు చూసుకుంటే మాకు రిజిస్ట్రేషన్స్ చేసుకున్న భక్తులకు రియల్ భక్తులకు చాలా త్వరితంగా రూములు దొరుకుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రతి భక్తులు కూడా వెకేషన్కి వచ్చినప్పుడు ఆ ఫోటో మ్యాచ్ అయితేనే రిఫండ్ అవుతుంది కాబట్టి రూమ్ రొటేషన్ కూడా పూర్తిగా ఆగిపోయడం వల్ల అంటే భక్తుడు ఎప్పుడైతే వెకేట్ చేస్తాడో అప్పుడు ఇమీడియట్గా రావడం, ఫోటో మ్యాచ్ కావడం, రిఫండ్ తీసుకోవడం, ఆ రూమ్ వెకేట్ కావడం, ఈ వ్యవస్థ ఇంట్రొడక్షన్ చేయడం వల్ల ఒరిజినల్గా వచ్చేటువంటి భక్తులకు మాత్రమే అకామిడేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, దళారులకు ఉండదు. కాబట్టి దళారుల పెడద భక్తులకు చాలా తగ్గిపోతుంది అనేటువంటిది ఈ 2 రోజుల్లో మాకు తెలిసింది. ఇంకా మేము ఒక 10-15 డేస్ అబ్జర్వ్ చేస్తాం దీనిపైన. తర్వాత 2వ విషయం, ఈ సర్వదర్శనంకు పోయేటువంటి భక్తులు వైకుంఠం 2 ద్వారా అక్కడ కూడా ఈ ఫోటో క్యాప్చర్ చేయడం వల్ల వాళ్ళకు 250 రూపాయలు విలువ చేసిన 2 ఫ్రీగా ఇస్తున్నాం కాబట్టి అది కూడా టైప్ చేసాము. అక్కడ ఈ లడ్డు టోకెన్ జనరేట్ అవుతుంది ఫోటో క్యాప్చర్ చేసి, అది స్కాన్ చేస్తే వాళ్ళ ఫోటో అపియర్ అవుతుంది, ఆ ఫోటో మళ్ళీ మ్యాచ్ అవుతుంది, మ్యాచ్ అయితేనే లడ్డు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా లడ్డు మిస్యూజ్ అనేది జరగదు. కాబట్టి ఈ 2 ప్రదేశాలలో రూమ్స్లో బ్రోకర్స్ పెడద, లడ్డూస్లో కూడా బ్రోకర్స్ పెడద తగ్గిపోయి ఇప్పుడు ఓన్లీ ప్రిగ్రూమ్స్కి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ వ్యవస్థను ఇంకా పటిష్టం చేసి కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాం. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో చక్రస్నాన మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామి అమ్మవార్లను పుష్పశోభితంగా అలంకరించి మంగళ వాద్యాల నడుమ ఆలయం నుండి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. అక్కడ స్వామి అమ్మవార్లకు చక్ర తాళ్వార్కు విశేష పూజలు జరిపి మహామంగళ హారతులు అందజేశారు. ఆపై భక్తులు జై నారసింహ స్మరణలు చేస్తుండగా పుష్కరిణిలో చక్రస్నాన ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో రేపు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు డైల్ యువర్ యువో కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం ద్వారా భక్తులు తమ సందేహాలను సూచనలను టీటీడీ ఈఓ ఏవి ధర్మారెడ్డికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు 0877-22-63-261 ఫోన్ నంబర్ను సంప్రదించాల్సి ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ డైల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. శ్రీ జ్వాల నృసింహస్వామివారు మోహిని అలంకరణలో సమ్మోహనంగా అనుగ్రహించారు. ప్రసిద్ధ ఎగువ అహోబిల క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా పల్లకి సేవ వేడుకగా జరిగింది.
అర్చకులు స్వామివారిని సకల స్వర్ణాభరణాలు మణి మాణిక్యాలతో మోహిని అలంకరణలో పల్లకీపై వేంచేపు చేశారు. భాజా భజంతేలు మంగళ వాద్యాల నడుమ ఊరేగించారు. తిరుపతి బేరివీధిలో నెలవైన శ్రీ వరదరాజ స్వామివారి దేవాలయంలో గురువారం తిరుకొచ్చి నంబి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ప్రారంభమైన ఉత్సవాలు 10 రోజుల పాటు విశేషంగా జరిగాయి. ఉత్సవాలలో చివరి రోజైన గురువారం సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీ తిరుకొచ్చి నంబి ఉత్సవమూర్తిని తిరుచిపై తిరునగర వీధుల్లో ఊరేగించారు. మేళతాళాలు మంగళ వాద్యాల నడుమ సాగిన ఊరేగింపు ఉత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కర్నూలు నగర శివారులోని మామిడాలపాడులో తుంగభద్రా నది తీరాన నెలవైన గోదా గోకులం పుణ్యక్షేత్రంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు వైభవపేతంగా ముగిశాయి. 9 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో భాగంగా చివరి రోజున గోదా రంగనాథుల కళ్యాణోత్సవం ఆద్యంతం నయన మనోహరంగా జరిగింది. ఉత్సవంలో భాగంగా ఆలయ ప్రాంగణంలో చూడచక్కగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదికపై వధువరులుగా ఉత్సవాలను కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహ వచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, వస్త్ర సమర్పణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, మాల మార్పిడి, తలంబ్రాలు, నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. అష్టాక్షర పీఠం శ్రీ త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీఆర్ పర్యవేక్షణలో జరిగిన గోదా రంగనాథుల కళ్యాణ వేడుకలో భక్తులు విశేషంగా పాల్గొని తన్మయులయ్యారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించారు. తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గురువారం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జిఎస్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా విశ్వవిద్యాలయ కులపతి ఎస్ గోపాలస్వామి, గౌరవ అతిథిగా డాక్టర్ అనిల్ సహస్రబుద్దే హాజరై స్నాతకోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ అనిల్ సహస్రబుద్దే మాట్లాడుతూ, ప్రాచీన కాలంలో సంస్కృతం సాధారణ వాడుక భాషగా ఉండేదని, ఆ తరువాత ప్రజలు ఉపయోగించే పదాలను వివరించడానికి వ్యాకరణం వచ్చిందని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన కులపతి ఎస్ గోపాలస్వామి మాట్లాడుతూ, భారతీయ విజ్ఞాన భాండాగారాన్ని అన్ని రంగాలకు ఉపయుక్తంగా ఉండేలా అందించాలని నేడు భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారతీయ జ్ఞాన పరంపర అనే కార్యక్రమం సమాజానికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ జిఎస్ కృష్ణమూర్తి స్వాగతోపన్యాసం చేస్తూ, ఈ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించిన విద్యార్థులు సంస్కృత భాషా ప్రచారం, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, ఆగమ వ్యవస్థలపై విస్తృత ప్రాచుర్యం కల్పించడానికి సైనికుల్లా కృషి చేస్తున్నారని వివరించారు. అనంతరం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణులైన 1602 మంది విద్యార్థిని విద్యార్థులకు ముఖ్య అతిథులు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. విద్యారంగంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థిని విద్యార్థులకు బంగారు పతకాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్టార్ చల్లా వెంకటేశ్వర్లు, అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ శ్రీపాద భట్, అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాస సార్వభౌముడు నెలవైన ఇలవైకుంఠం తిరుమల క్షేత్రం ఏడాది పొడవునా ఉత్సవ సొబగులతో అశేష భక్తకోటితో కనువిందు చేసే కొండలరాయని సన్నిధి వార్షిక తెప్పోత్సవాలకు సర్వాంగ సుందరంగా సిద్దమైంది. అందమైన విద్యుత్ దీప అలంకరణలతో శ్రీవారి పుష్కరిణి భక్తుల మదిని చూరగొంటోంది. తీర్థాద్రిగా ప్రసిద్ధి చెందిన తిరుమల క్షేత్రంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక తెప్పోత్సవాలు ఈ నెల 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు అంగరంగ వైభవపేతంగా జరగనున్నాయి. తొలిరోజు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సహితంగా
श्री वेंकटेश्वर स्वामीवारु श्रीरामचंद्रमूर्ति अलंकरणलो तेप्पलपै विहरिस्तारु। अलागे श्री रुक्मिणी समेतंगा कृष्णस्वामी अलंकरणलो तेप्पलपै श्रीनिवासुडु दर्शनमिस्तारु। इक मूडो रोजु नुंडी ऐदो रोजु वरकु श्री मलयप्प स्वामीवारु श्रीदेवी भूदेवी समेतंगा पुष्करिणी जलाल्लो विहरिस्तू भक्तकोटिनी तरिंपचेस्तारु। ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి పుష్కరిణిని ఎంతో రమణీయంగా తీర్చిదిద్దింది। పుష్కరిణిని శుభ్రం చేసి స్వచ్ఛమైన పవిత్ర జలాలను నింపారు। అలాగే అందమైన విద్యుత్ దీప వెలుగులతో తెప్పలను చూడ చక్కగా ఏర్పాటు చేశారు। ఆనందనలయంతో పాటు ప్రధాన కూడళ్ళు అదే విధంగా పుష్కరిణి పరిసరాలను దేదీప్యమానంగా ముస్తాబు చేశారు। విశేషించి శ్రీమన్నారాయణుడి దశావతార విద్యుత్ చిత్రాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి। 5 రోజుల పాటు జరిగే శ్రీవారి తెప్పోత్సవాలను పురస్కరించుకొని టీటీడీ ఆర్జిత సేవలను రద్దు చేసింది। భక్తులు ఈ విషయాన్ని గమనించి దేవదేవుని తెప్పోత్సవాలను వీక్షించి స్వామివారి నిండైన కృపకు పాత్రులవాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది। ఇప్పుడు ఒక చిన్న విరామం। వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము విష్ణు కథ వినండి విని తరించండి। కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్ లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపొండి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి। 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో। మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి। ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి। ఓం నమో వెంకటేశాయ। ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం। నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ దిగు అహోబిల క్షేత్రం శ్రీ ప్రహ్లాద వరదస్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి। ఉత్సవాలలో భాగంగా స్వామివారికి శేషవాహన సేవను శోభాయమానంగా నిర్వహించారు। సకల పసిడి ఆభరణాలు సుగంధ పూలమాలలతో సుందరంగా అలంకరించి శేషవాహనంపై ఆశీర్వాదం చేశారు। భాజా భజంతీల నడుమ విశేషంగా సాగిన ప్రహ్లాద వరదుని శేషవాహన సేవను భక్తులు కనురారా గాంచి పొలకితలయ్యారు। అనంతపురం జిల్లా ఉరవకొండల కొలువైన శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది। ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవంలో అశేషంగా భక్తులు పాల్గొన్నారు। అందంగా తీర్చిదిద్దిన రథంపై శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారిని సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు। బాజా భజంత్రీల నడుమ స్వామివారి రథోత్సవం ఆద్యంతం భక్తుల సభరితంగా సాగింది। ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి తరలివచ్చిన భక్తజనులతో ఆ ప్రాంతం కళకళలాడింది। హరహర మహాదేవ శంభోశంకర స్మరణలతో భక్తులు పులకితులయ్యారు। తిరుపతిలోని వేషాలమ్మ గుడి వీధిలో టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ కోదండరామస్వామి ఉన్నత పాఠశాల వార్షికోత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి। ఈ ఉత్సవాలను టీటీడీ విద్యాశాఖాధికారి డాక్టర్ ఎం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు। ఈ సందర్భంగా డీఈఓ భాస్కర్ రెడ్డి, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు బిఎస్ఆర్ శర్మ, ఆత్మీయ అతిథి రిటైర్డ్ సూపరింటెండెంట్ వి సుధాకర్, ప్రధాన ఉపాధ్యాయులు ఎం సురేంద్రబాబు మాట్లాడుతూ ఎంతో ప్రాచీనమైన శ్రీ కోదండరామస్వామి పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు। అనంతరం క్రీడా సాంస్కృతిక పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు అతిథులు బహుమతులను అందజేశారు। చివరిగా పాఠశాల తరపున అతిథులను ఘనంగా సత్కరించారు। కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కొలువైన శ్రీ భ్రమరామ సమేత మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది। వారం రోజుల పాటు ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా అర్చకులు సకల సుందరంగా అలంకరించిన స్వామి అమ్మవార్లను ఆలయ ఆవరణలోని ముచ్చటైన వేదికపై కొలువు తీర్చారు। పలు రకాల వైదిక క్రతువులను నిర్వహించిన తరువాత మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని పూర్తి చేశారు।
నంద్యాలలోని చెరువుకట్ట ప్రాంతంలో కొలువైన శ్రీ జగజ్జనని దేవాలయ 14వ వార్షికోత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. అమ్మలగన్న అమ్మ జగజ్జననికి అర్చకులు లక్ష కుంకుమార్చనను నిర్వహించారు. అమ్మవారికి ప్రాతకాల పూజలు పూర్తి చేసిన తరువాత పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలు, సుగంధ పూలమాలలతో దివ్యంగా అలంకరించారు. ఆపై ఆలయావరణలో భక్తులు ప్రణమిల్లి అర్చకుల సూచనల మేరకు ఖడ్గమాల పారాయణం చేస్తూ లక్ష కుంకుమార్చనలో పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మైసమ్మ తల్లి దేవాలయంలో బోనాల ఉత్సవం కోలాహలంగా జరిగింది. వందేళ్ల పురాతన చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయంలో అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే ఎలవేల్పుగా వెలుగొందుతున్నారు. ఈ క్రమంలో భక్తులు డప్పు వాద్యాలు, పోతురాజు విన్యాసాల నడుమ బోనాలను ఊరేగింపుగా తీసుకువచ్చి మైసమ్మ తల్లికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలులో నెలవైన స్వయంభూ శ్రీ శంభులింగేశ్వర స్వామివారి దేవాలయంలో పునర్నిర్మాణ పనులు వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ శంభులింగేశ్వర స్వామివారిని నూతనంగా ఏర్పాటు చేసిన బాలాలయంలో ప్రతిష్ఠించారు. అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆలయ ఆవరణలో వేద విధులను పూర్తి చేసిన వేద పండితులు కళాహోమ సహిత వాస్తు బింబ యంత్ర హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు ఈ విశేష క్రతువులో పాల్గొని తన్మయులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.